ఐన్యూస్ ఏర్పాటు చేసిన శ్రీకాంత్ గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లనే మన అమీద్ గారు మరియు వివిధ పార్టీల నాయకులు, తర్వాత ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు అన్ని చాలా విషయాలు చెప్పారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. స్పెషల్గా అయితే కొన్ని అంశాలు, ముఖ్యంగా ఇక్కడ బస్ స్టాండ్ చాలా ఇబ్బందిగా ఉంది. బస్ స్టాండ్ ఏంటంటే గ్రామాలకు బస్సులు పోయినప్పుడు మాత్రమే ఉపయోగపడ్డటువంటి బస్ స్టాండు ఈ రోజున ఈ రాష్ట్రానికి కూడా, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇక్కడ నుంచి గుంటూరు ఇటు బస్సులు పోతున్నాయి కాబట్టి వాళ్ళకు సదుపాయం కల్పించే విధంగా బస్ స్టాండ్ లేదు. దాని ఎందుకంటే టాయిలెట్స్ మరీ ఇబ్బందిగా ఉన్నాయి అక్కడ. ఆ బస్సులలో వచ్చేవారు ఎక్స్ప్రెస్లలో వచ్చే వాళ్ళ కానీ మామూలు బస్సులలో వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉన్నది. కనీసం ఏదైనా భోజనం తెచ్చుకుంటే తినడానికి కూడా ఆ బస్ స్టాండ్లు అనుకూలంగా లేవు. అందుకనే దాన్ని వెంటనే మంచిగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే మహిళా ప్రాంగణం లేదు ఇక్కడ. ఇక్కడ అనేక మంది సగభాగం పురుషులతో సమానంగా ఉన్నటువంటి మహిళలకు మహిళా ప్రాంగణం అవసరం ఉంది. ఆ మహిళా ప్రాంగణం ఏర్పాటు చేయాలి. ఇంకోటి కార్మిక భవనం కూడా, ఎందుకంటే ఇక్కడ 130 మిల్లుల దాకా ఉన్నాయని మనమే చెప్పుకుంటున్నాం. అందులో అమాలీలు, డ్రైవర్లు, ఇతర కార్మికులు, తర్వాత భవన నిర్మాణ కార్మికులు కూడా విపరీతంగా ఇక్కడ ఉన్నారు, వేల మంది ఉన్నారు. వాళ్ళకు కార్మిక భవనం కనీసం ఒక వాళ్ళు పెళ్లి చేసుకుందామంటే, ఒక కూతురు పెళ్లి చేసుకోవాలంటే, ఈ ఫంక్షన్ హాల్ పోవాలంటే 2 లక్షల కొద్ది ఫంక్షన్ హాల్కి అవుతున్నాయి. అందుకనే ఆ ఇబ్బంది లేకుండా ఆ కార్మిక భవనం కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. అమాలీలకు, వేల మంది ఉన్న అమాలీలకు వెల్ఫేర్ బోర్డు లేదు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఉంది కానీ అమాలీలకు వెల్ఫేర్ బోర్డు లేదు. ఎందుకంటే వాళ్ళకు ఆరోగ్యానికి ఈఎస్ఐ హాస్పిటల్ ఉపయోగపడే పరిస్థితిలో లేదు. ఇంతకుముందు రంగన్న గారి కృషితో, అప్పుడున్న ప్రభుత్వం కృషితో ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ ఏర్పడ్డది. ఒక డిస్పెన్సరీలాగానే ఇక్కడ నడుస్తూ ఉంది. అట్లా కాదు, కనీసం ఒక 20-బెడ్ హాస్పిటల్ ఉండి స్కాన్ చేయడానికి, ఎక్స్రే తీయడానికి, రక్త పరీక్షలు చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అట్లనే దామరచర్లలో కూడా 20-బెడ్ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అక్కడ యాదాద్రి మరి పవర్ స్టేషన్ పడ్డది. ఇప్పటికే వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కనీసం ఈ వైద్యానికి నోసుకోలేని పరిస్థితి ఉంది. అక్కడ 20-బెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అట్లనే అంగన్వాడీ సెంటర్స్ దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్స్కి వాళ్ళు జీతాలు ఇవ్వడం, అవన్నీ కూడా నెల నెల జీతాలు ఇవ్వట్లేదు. అయితే 2 నెలలకు 3 నెలలకు ఇప్పుడు ఉన్న అనుకున్న జీతం ఇస్తున్నారు, కానీ నెల నెలకు ఇవ్వండి. తర్వాత వాళ్ళ మీద అనేక ఓటర్ లిస్టులు ఏర్పాటు చేయమని వేరే పనులు చెప్తూ ఉన్నారు. ఆ వంట మనిషికి ఏమో ఆ వంటకే పరిమితం అవుతుంది తప్ప పిల్లలను చూసుకుంటేందుకు అవకాశం లేకుండా పోతున్నది. వాళ్ళ పనిభారం తగ్గించాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. కన్క్లూడ్ చేయండి. అట్లనే కనీస వేతనాలు అమలు చేయండి ఆశా వర్కర్స్కి కానీ, తర్వాత వివోఏలకు కానీ. వివోఏలకు 3,000 ఇస్తున్నారు. మనం సగభాగం ఉన్న స్త్రీలను మరి గౌరవించే విధంగా ఆ వాళ్ళ వేతనం కూడా ఉండాలి కానీ, ఆ వేతనం పెంచాల్సిందిగా ముఖ్యంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా సమ్మెలో ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతం సరిపోవడం లేదని ఓ 15 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళకి. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఉద్యోగస్తులకు కూడా అభివృద్ధిలో భాగమే, వాళ్ళను కాపాడాల్సిందిగా. అట్లనే రైతులకు, గౌతమ్ రెడ్డి గారు మీ దగ్గర మళ్ళీ వస్తాం, రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించినప్పుడే అభివృద్ధి బాగా జరుగుతుంది. మరి ఇక ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ ఎంటనే చేయాలి. 7 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఉపాధ్యాయులను. ఆ రిక్రూట్మెంట్ ఉద్యోగులనైనా వాళ్ళనైనా రిక్రూట్మెంట్ చేసి అభివృద్ధి దిశలో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరుతూ అవకాశం. ధన్యవాదాలు.